కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మోడీని గద్దెదింపండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలైన సిపిఎం, సిపిఐ పార్టీలు ప్రచార భేరీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రారంభించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలోని సిపిఎం పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కరపత్రాలు పంచుతూ ఆత్మకూరు ప్రధాన రహదారులలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సిపిఎం కార్యవర్గ కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ మోడీ పరిపాలన బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందన్నారు. మోడీ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు, ఏఐటియుసి, ఆవాస్ కమిటీ, కేవీపీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ రాజ్యాంగాన్ని కాపాడండి, లౌకిక విలువల్ని కాపాడండి, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలని ఖండించండి, దానికి వత్తాసు పలికేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని వ్యతిరేకించండి, నిరసించండి అనేటటువంటి నినాదంతో ఈరోజు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కూడా ప్రచార భేరీ చేయాలని చెప్పి అనుకున్నాం. ఎందుకనంటే ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి తద్భిన్నంగా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రైవేటైజేషన్, ఈ ప్రైవేటైజేషను ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఉండే కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి, దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రం దగ్గర నుంచి, విశాఖ ఉక్కు దగ్గర నుంచి అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే నష్టం ఎవరికి? ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చిందో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం బడుగు బలహీన వర్గాలకి ఒక ఉద్యోగం కూడా భవిష్యత్తులో రాదు. ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఈ రకంగా నష్టం జరుగుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. పేరుకి లౌకికత్వం మనం రాసుకొని ఉన్నాం రాజ్యాంగంలో. ఈరోజు ముస్లింలకి, క్రైస్తవులకి, మహిళలకి, బలహీన వర్గాలకి వ్యతిరేకమైనటువంటి మత ఉన్మాదం, మెజారిటీ మత ఉన్మాదం, హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతుంది. ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ దాన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గాంధీ గారిని అవమానించి, గాంధీ గారిని చంపినటువంటి గాడ్సేకి గుడి కట్టించాలనేటటువంటి వాతావరణం ఈరోజు భారతదేశంలో వచ్చింది. భగత్ సింగ్ గొప్పోడు కాదు, సావర్కర్ గొప్పోడు, సావర్కర్ పాఠాన్ని మనం పాఠాలలో పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు మొఘలుల పరిపాలన అంతా కూడా పాఠ్యపుస్తకాల నుంచి తీసేశారు. ఈరోజు మన తాజ్మహల్ కట్టింది కానీ, ఆగ్రా ఫోర్ట్ కట్టింది కానీ, లాస్ట్కి మన చార్మినార్ కట్టింది కానీ, ఇవన్నీ కూడా చరిత్రలో తీసేస్తున్నారు. కాబట్టి ఇంకొక పక్క చూస్తే ప్రజా వ్యతిరేక విధానాలు, పెట్రోలు డీజిల్ రెండు ఒకటి అయిపోయినాయి, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. అట్లాగే మన రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ ఈ యొక్క విభజన సందర్భంగా ఏ ఒక్క హామీ కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. అట్లాగే దాన్ని వ్యతిరేకిస్తూ, బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తప్పు. ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మేము చేసేటటువంటి ఈ నెలాఖరు వరకు జరిగే కార్యక్రమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ఉభయ కమ్యూనిస్టు పార్టీలుగా మేము కోరుకుంటా ఉన్నాం. అజయ్ కుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.